హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెడ్మెడ్ టెక్. ఈ వీడియోలో నేను ఇంకో హోమ్ థియేటర్ అయితే టూర్ చేయబోతున్నాను. అండ్ ఈ హోమ్ థియేటర్ వచ్చేసి మనం ఇంతకు ముందు లివింగ్ రూమ్ హోమ్ థియేటర్ చూసాం, ఇప్పుడు మనం బెడ్రూమ్ హోమ్ టూర్ చూడబోతున్నాం. సో ఒక బెడ్రూమ్ లో కూడా మనం ఒక హోమ్ థియేటర్ని ఎలా సెటప్ చేయొచ్చు అనే ఒక థాట్ ఎలా ఉంది? సో ఈ వీడియోలో నేను ఒక బెడ్రూమ్లో మొత్తం మనకి హోమ్ థియేటర్ సెటప్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ బెడ్రూమ్ హోమ్ థియేటర్ అనగానే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. నేను సార్ వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ నేను అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు. సో పర్మిషన్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనకి విమల్ గారు వైజాగ్ లో ఉంటారు. సో సార్ వచ్చేసి మనకి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. సో సార్ని ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో సార్తోనే మొత్తం ఎలా బిల్డ్ చేసుకున్నారు, ఎలా ఐడియా వచ్చింది, అండ్ ఈ రూమ్ సెటప్ అంతా ఎలా సెట్ చేసుకున్నారు అనేది సారే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఏ సబ్ ఊఫర్స్ వాడారు, ఏ స్పీకర్స్ మనకి ఫ్రంట్ అండ్ పవర్ యాంప్స్ ఏం వాడారు, అన్ని కూడా సార్తోనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో ఇక స్టే ట్యూన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సారా విమల్ గారు, సో హాయ్ సార్. హలో. మొత్తం మీ హోమ్ థియేటర్ టూర్ ఈరోజు మా సబ్స్క్రైబర్స్ చూపిస్తారనుకుంటున్నాను. సో ఎలా మీరు స్క్రీన్ ఏం వాడారు, ప్రొజెక్టర్ ఏం వాడారు, స్పీకర్స్ ఏం వాడారు అనేది, సో ఎలా ఈ సెటప్ చేసుకోవాలి అనే ఐడియా మీకు ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి డెక్ సిస్టమ్ టేప్ రికార్డర్ ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఈ ఆడియో అలాగా ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మనం న్యూస్ ఛానల్ చూసేవాళ్ళం, వెబ్సైట్స్ మనం వాటిలో తీసుకొని అలాగే ఇంట్రెస్ట్ ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేసుకుంటూ పోయి ఇవాళ ప్రాసెసర్ అండ్ పవర్ యాంప్స్ వరకు వచ్చాను. ఓకే. సో ఈరోజు ఇప్పుడు మీరు వాడుతున్న సిస్టమ్ ఏంటి అనేది ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి. నా దగ్గర ఉన్న స్పీకర్స్ అయితే బిగ్ అమెరికా బేసిక్, వీటిలో ప్లాటినం సిరీస్ అని ఒకటి ఉంది. ప్లాటినం సిరీస్ లో ఎకోస్టిక్ అని ఒక మోడల్, ఆ ఎకోస్టిక్ మోడల్ లోని ఇవన్నీ పిఎల్ కి పిఎల్ అని ఉంటుంది అన్న. ప్లాటినం అంటే పిఎల్, పిఎల్ 980, పిఎల్ 980 అనేది ఫ్లాగ్షిప్ అనమాట. పిఎల్ 28-2 ఇది, అంటే వర్షన్ టూ, ఇంతకుముందు సింగిల్ వర్షన్ ఉండేది 28, డబుల్ వర్షన్ 28-2. ఇది నా రైట్ టవర్ అండి. పిఎల్ 980R అని ఉంటుంది రైట్ టవర్. ఇది ఆల్మోస్ట్ 48 inches హైట్ ఉంటుంది. సో ఇందులో 2 8-inch యాక్టివ్ డ్రైవర్స్ ఉంటాయి, 2 8-inch ప్యాసివ్ రేడియేటర్స్ ఉంటాయి, అండ్ 5-inch మిడ్ రేంజ్ అండ్ 6.5 liter 90 dB సెన్సిటివ్. ఇది 10 watts నుంచి 350 watts వరకు సస్టైన్ చేస్తుంది. ఇది కూడా 98 dB, 2 8-inch ఓఫర్స్ ఉంటాయి, అండ్ మిడ్ రేంజ్ కమ్ ట్వేటర్ 6.5 అండి. సబ్ ఇది కస్టమ్ మేడ్ అండి, జేబిఎల్ డ్రైవర్, 12 inch, 1500 watt కెపాసిటీ. ఓకే. డ్రైవర్ మీరు కొనేసి ఇచ్చారా లేకపోతే వాళ్ళే తయారు చేశారండి? ఓకే. అంటే మీరు మామూలుగా డ్రైవర్ కొనేసి ఇచ్చి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం ఏం ఆడతారో తెలియదు కదా, అందుకని ఏమో మీరు కొనేసి ఇచ్చారా ఏంటని అందుకే అడిగి. నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. బట్ మీకు ఎలా అనిపించింది, సాటిస్ఫైడ్గా అనిపించిందా, లేకపోతే చాలా ఇప్పుడు మామూలుగా బ్రాండెడ్ కొంటారు కదా, సో వాటికి ధీటుగా ఇది నిలబడుతుందా ఏంటి అనేది మీరే అవుట్పుట్ ఇవ్వాలి. ప్లస్లు మైనస్లు అయితే ఉన్నాయండి ఇందులో నాకు. అంటే ప్లస్లు ఏంటంటే హెవీ పవర్, అంటే మంచి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. ఒక్కటి కాకుండా 2-3 పెట్టుకుంటే రూమ్ అంతా ఫిల్ అవుతుంది. ఓకే. బాగా హెవీ వస్తుంది, బ్రాండెడ్ లో మనకు అంత పవర్ రాదు, అదే ప్లస్. బ్రాండెడ్ లో అదే మైనస్. వాడు 300 watts అని చెప్పేసి వెనకాల డి ఆంప్లిఫైర్, హెచ్ఏ, ఎనీథింగ్ అవునండి, అంత పవర్ అయితే రాదు. అంటే పేపర్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ బ్రాండ్ లో ఉండదు నా ఫీలింగ్. అన్ని ఇది మాత్రం హెవీ పవర్ ఇస్తుంది. ఇంకా లో అనేసరికి లో ఎండ్ లో వీడిచ్చిన స్పెసిఫికేషన్స్ కూడా అంత లో వెళ్ళట్లేదు. ప్లస్ దీనికి చాలా పవర్ఫుల్ ఆంప్లిఫైర్స్ ఉండాలి. ఓకే. సో అది మైనస్ అన్నమాట. ఓకే. అవును. అంటే సబ్ కొంచెం తక్కువ కాస్టే, ఆంప్లిఫైర్ పవర్ఫుల్ పెడతాం. ఓకే. సో ఈ స్క్రీన్ అది ఎక్కడ, అమెజాన్? అంటే అమెజాన్ లో నాకు ఒక పరిచయం అయ్యారండి, నితిన్ అని ఆయన పేరు. ఆయన నార్త్లో ఉంటారు. ఆయన కన్సల్ట్ చేస్తే ఆయన కస్టమ్ మేడ్. ఇది 109 inches. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ టవర్స్ మధ్య కరెక్ట్ గా సరిపోవాలన్నట్టుగా 109 నేను అడిగితే 109 చేయించారు. ఓకే. సో సార్ మా ఐడియా తీసుకున్నారు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఒక 2 ఇయర్స్ అవుతుందా సార్? 1 ఇయర్ అవుతుందా? ఓకే. మీకు ఏ ఇష్యూస్ ఏం లేవు? ఓకే. నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటి అంటే, జనరల్గా అకౌస్టిక్స్ చేయించుకుంటాం, కానీ అందరికీ అకౌస్టిక్స్ చేయించుకోవడానికి కొంతమందికి అవుతుంది, కొంతమంది కుదరదు. ఇదేంటి అంటే ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 feet విడ్త్, 12.5 feet లెంగ్త్ ఉంటుంది. ఓకేనా? అండ్ దీంట్లో మనకి ఏంటి అంటే, ఇది కొంచెం సార్ది రెంటెడ్ హౌస్. సో ఈ రెంటెడ్ హౌస్ అవ్వటం వల్ల మనం అకౌస్టిక్స్ చేయించుకుంటాం ఇవన్నీ కుదరదు కాబట్టి సార్ ఏం చేశారంటే, ఇగోండి ఈ క్లాత్స్. సో డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, సో డోర్ కర్టన్స్. ఇది అమెజాన్ నుంచి అయినా సార్, లేకపోతే మామూలు ఇక్కడ మన వైజాగ్ లో మీషో మీకు ఐడియా ఉంది సార్? మీషో వాళ్ళకి తనకి కాంటాక్ట్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం తక్కువ కాస్ట్ ఇస్తారు ఇవి.
పైనుంచి కింద వరకు 9 feet అనమాట. ఓకే 9 feet దాని జనరల్ గా 8 feet అనుకుంటా వస్తాయి. ఎయిట్ ఫీట్ బేసికల్ 9 feet రావడం వల్ల ఫిచ్ అయింది. ఫ్రంట్ అయితే సెటప్ అంతా అలానే ఉంది. అండ్ ఈ సైడ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇవన్నీ కబోర్డ్స్. సో జనరల్ గా మనకి బెడ్రూమ్ కదా, ఇక్కడైతే వీళ్ళు కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా సార్ అయితే డోర్ కర్టన్స్ తో అయితే క్లోజ్ చేసేసారు. ఓకే అండ్ ఇక్కడ మనకి సరౌండ్స్ ఉన్నాయి, ఇటువైపు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి సరౌండ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సరౌండ్స్ కూడా మనకి అక్కడ సెట్ చేశారు, చూసారు కదా. సో మొత్తం అన్ని ఒకే బ్రాండ్ నుంచి అయితే సార్ తీసుకోవడం జరిగింది. మొత్తం ఆల్ స్పీకర్స్ సరౌండ్స్ కావచ్చు, ఫ్రంట్ ఎల్సీఆర్ కావచ్చు, అంతా కూడా సేమ్ మనకి టింబర్ మ్యాచ్ అనేది కాకుండా ఉండడం కోసం. ఓకే సో సార్ వచ్చేసి మనకి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కోలా ట్యూనింగ్ అయితే చేసుకున్నారు. అది ఏంటి ఎలా చేసుకున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. సో చెప్పండి సార్, మొత్తం మీరు ఏ ప్లేస్మెంట్స్ తీసుకున్నారు, ఏ ప్లేస్మెంట్కి ఏ టైప్ ఆఫ్ సౌండ్ వెళ్ళాలి అనేది ట్యూన్ చేసుకున్నారు ఒకసారి చెప్పండి. షూర్ అండి, యాక్చువల్లీ 8 places తీసుకున్నాను నేను. ఆర్ఈడబ్ల్యూ కానీ మినీ డెస్క్ అలాంటివి ఏమి ప్రస్తుతానికి అయితే యూజ్ చేయలేదు. దీంతో వచ్చే అడిసీ మైక్తోనే యూజ్ చేశాను అనమాట. 8 places చేశాను. బేసికల్లీ ఇక్కడ బేస్ బూస్టెడ్ ఈ రీజియన్ అనేది నేను క్రాల్ మెథడ్లో చూశాను. అండ్ అక్కడక్కడ కూర్చొని వినేటప్పుడు కూడా నాకు తెలుసుకున్నాను ఇది బేస్ బూస్టెడ్ అవ్వడం వల్ల అండ్ సబ్వూఫర్ అక్కడ పెట్టడం వల్ల ఇది నా ప్లేస్ కింద నేను తీసుకున్నాను అనమాట. సో నాకు బేస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇది మీడియం వస్తుంది, సెంటర్ ఛానల్ కింద ఉండడం వల్ల అది కూడా సరిగ్గా వినిపించాలని కింద హైట్ పెట్టాలి. హైట్ పెట్టడం వల్ల వోకల్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ సెంటర్ అయితే బేస్ కూడా మీడియం ఉంటుంది ఇంత బూస్టెడ్ కాకుండా. అక్కడైతే కొంచెం లో లెవెల్స్ వస్తుంది. లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చునేటప్పుడు అక్కడ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడైతే యంగ్స్టర్స్ కానీ మనం కానీ సరిపోతుంది. సో సార్ జనరల్ గా 3 sittings లెక్క ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఒక చైర్ ఉంటుంది. సో ఇదొక చైర్ లెక్క, ఇది ఒక లాంజర్ లెక్క మీరు కౌంట్ చేసుకోండి. అక్కడ ఒక చైర్ ఉంటుంది. సో ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఓకే బేస్ ఉంది, ఈ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ లో మనకి బేస్ వస్తుంది అని తెలుస్తుంది, కానీ అంత థంపింగ్ బేస్ అయితే ఏం రాదు. సో ఎవరైనా సరే, ఓల్డ్ పీపుల్ ఎవరైనా వచ్చినా సరే, బేస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ప్లెజెంట్గా ఉండాలనుకుంటు, సో వాళ్ళకైతే అక్కడ కూర్చోబెట్టి మూవీ చూపించవచ్చు. అలా కాదు మనకి ఒక మీడియం రేంజ్ కావాలి అనుకుంటే, సో వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు. లేదు మళ్ళాగా కొంచెం మరిగే రక్తంతో ఉంటారు చూసారా, వాళ్ళకి ఎంత బేస్ వచ్చినా చాలదు, PB60 4 వేసినా సరిపోదు. సో అలాంటి వాళ్ళకి ఒక బేస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సార్ ఏం చేసుకున్నారంటే మొత్తం బేస్ అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసుకొని ఇక్కడ కూర్చుంటే మీకు ఇక్కడ గుండె అదుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఏవి ర్యాక్ చూసారా ఎంత ఉంది ఏంటి అనేది. సో దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి సబ్స్క్రైబర్స్ కి చెప్పండి సార్, ప్రాసెసర్ ఏం వాడారు ఏంటి అనేది. టాప్ టు బాటం వెళ్దాం. సో బేసికల్లీ నాకు స్ట్రీమింగ్ పర్పస్ కోసం జియో వాడుతున్నాను, బాగుంది. అండ్ ఇది మూవీస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోండి సర్వర్ లా యూజ్ చేస్తున్నాను, ఫ్లెక్స్ సర్వర్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఫ్లెక్స్ సర్వర్ ఏం చేస్తానంటే యాపిల్ టీవీ ఉంది, యాపిల్ టీవీలో వాళ్ళ ఓన్ ఇన్ఫ్యూజ్ యాప్ అని ఒకటి ఉంది ఫైర్ కోర్ వాళ్ళు, అది బాగా సింక్ అవుతుంది, ల్యాగ్ లేకుండా ప్లే చేస్తాను. అందుకని నేను యాపిల్ టీవీ స్ట్రీమింగ్ వాడుతున్నాను. ప్లస్ దీని రిమోట్ అండ్ దీని ఫీచర్స్ అని నాకు చాలా ఇష్టం. ఓకే, అండ్ ప్లస్ ఇంట్లో అందరూ యాపిల్స్ యాపిల్ ఎకో సిస్టమ్ వల్ల ఇది సోనీ బ్లూరే ప్లేయర్. ఓకే, సో ఇది 1080 3D. ఓకే, 3D సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఒకటి. అండ్ ఇది ఫర్మాన్ పవర్ కండిషనర్, 10 outlets ఉంటాయండి. బేసికలీ చిన్న చిన్న డివైస్ కంటే యాపిల్ టీవీ బ్లూరే ప్లేయర్ ఎక్కువ డాట్ అండ్ దీనికి 60 watts సరిపోతుంది. అందుకనే నేను దీనికి వాడాను అనమాట ల్యాప్టాప్ ఛార్జింగ్ అవన్నీ. బట్ పవర్ యాంప్లిఫైర్స్ కి వచ్చేసరికి క్రౌన్ యాంప్లిఫైర్స్. ఓకే, సో రెండు పవర్ యాంప్లు బయటకు వెళ్ళాయి మా ఫ్రెండ్స్ టెస్టింగ్ గా తీసుకెళ్ళారు. సో 2502 అనే మోడల్ 2 ఛానల్ ఉంటాయి, ఎవ్రీ యాంప్ 2 ఛానల్ ఉంటుందండి. దీన్ని మనం బేసికల్లీ స్టీరియో పర్పస్ లో వాడుకోవచ్చు, లేదంటే బ్రిడ్జ్ మోడ్ లో వాడుకోవచ్చు. ఓకే, సో ఇది బ్రిడ్జ్ మోడ్ లో పెట్టేసి ఉంచాను రెడీగా. సో ఇది బ్రిడ్జ్ అని వస్తుంది. ఓకే, సో ఇవి స్టీరియో మోడ్ లో ఇన్పుట్ అలా మార్చుకోవచ్చు. మనం ఇక్కడ ఎటినేటర్ వస్తున్నాం, గెయిన్స్ కూడా మార్చుకోవచ్చు. నేను నా స్పీకర్ ఇది పవర్ ఆంప్ కాదు కదా, ఇందులో పవర్ ఆంప్స్ ఉండవు ఇంటర్నల్ గా, ఇది ప్రాసెసర్ అవడం వల్ల నేను ఎక్స్టర్నల్ పవర్ ఆంప్స్ వాడుతున్నాను అనమాట. సో దీనికి తగ్గట్టుగా నేను ఈ బోర్డ్స్ కూడా తయారు చేయించుకున్నాను నేను. ఇది హెవీ పవర్ కాస్తాయి. ఓకే, దీనికి 16 amp సాకెట్ టాప్ కూడా ఉంటుంది, అందుకని ఇవి పవర్ ఆంప్స్ అనేవి. నా 7 ఛానల్ స్పీకర్స్ కి ఇవి పవర్ ఇస్తాయి. మొత్తం 7 ఛానల్ ఒక్కొక్క దానికి మీరు ఇంకా సరిపోతాయి. ఓకే, సో ప్రాసెసర్ వచ్చేసి AV7705 అండి. ఇప్పుడు కరెంట్ మోడల్ AV7706 సరిపోతుంది సార్, 4K అవుట్పుట్ ఉంటే చాలు. RO3D ఉంది. యాక్చువల్లీ ఇది 12 ఛానల్ అండి, 11 ఛానల్ ప్లస్ వాయిస్ ఆఫ్ గాడ్ ఛానల్ కూడా ప్రాసెస్ చేయగలదు. ఓకే, కానీ అప్పుడు మనం ఓన్లీ 1 sub యూజ్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ అది మొత్తం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది.
సో ఈ ర్యాక్ అంతా కూడా మనకి హ్యాపీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మనకైతే కనిపిస్తుంది, ఎందుకంటే 12x12.5 అంటే తీసేయండి, ఒక హాఫ్ తీసేసినా మీకు 12x12 ఒక స్క్వేర్ రూమ్ లాగా అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్సన్ ప్రొజెక్టర్ అయితే వాడుతున్నారు సార్, అండ్ ఇక్కడ మనకి TW5300 మోడల్ అయితే వాడుతున్నారు. ఇది ఎన్నాళ్ళు అవుతుంది సార్ తీసుకొని? సరిగ్గా గుర్తులేదండి, 2017 or 2018. ఓ, సో ప్రొజెక్టర్ బాగానే లాస్ట్ అయింది, మీకు ఎలాంటి ట్రబుల్స్ కానీ ఏం ఇవ్వలేదు? రాలేదు, లాస్ట్ మంత్ ల్యాంప్ మార్చా, ల్యాంప్ హవర్స్ అయిపోయింది. ఓకే, సో ఎన్ని హవర్స్ ఇచ్చారండి మీకు ఒక ఐడియా? 5000 హవర్స్ ఇచ్చారు, నార్మల్ మోడ్ లో అయితే. ఎకో మోడ్ లో అయితే 11000 హవర్స్ ఇచ్చారు. అట్మాస్ ఎన్ని వాడేవారు సార్? అట్మాస్ 4 స్పీకర్స్ వాడేవాడి అండి. ఓకే, సో అప్గ్రేడ్ చేద్దాం అని చెప్పి అవి అన్ఇన్స్టాల్ చేశాను. ఓకే, అది రీసెంట్ నిన్నే అన్ఇన్స్టాల్ చేశారంట. ఇదిగోండి, యాక్చువల్ గా ఇక్కడ మీకు స్పీకర్ కేబుల్స్ అవి ఇక్కడ కనిపిస్తాయి చూడండి, 4 స్పీకర్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. ఏం వాడేవారు సార్ అట్మాస్ లో? ఇవి JBL కంట్రోల్ 1 ప్రో అండి. ఓకే, 5.25 ఇంచ్ డ్రైవ్స్, 4 ఓమ్స్ యాక్చువల్ గా వాడకూడదు, బట్ నేను క్రౌన్ ఆమ్స్ నాకు పవర్ఫుల్ ఉన్నాయి, 2 ఓమ్స్ వరకు డ్రైవ్ చేస్తే కనుక ధైర్యంగా తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేశారు మాకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అది ఇంట్రెస్ట్ వీడియో, అండ్ సార్కు నచ్చినట్టుగా సార్ టేస్ట్కి అనుగుణంగా మొత్తం థియేటర్ అంతా కూడా బిల్డ్ చేసుకున్నారు. అండ్ మనకి ఫుల్ ప్లేజ్డ్గా ఓన్ హౌస్ అనుకోండి, పర్ఫెక్ట్ రూమ్ సైజ్ ఉన్నది అనుకోండి, అన్ని ఒక టెక్నికల్ వాల్యూస్ అన్నీ ఫాలో అవ్వకుండా చేసుకోవడానికి అవుతుంది. సో ఉన్నంతలో ఎంతో కొంత సో సార్కు నచ్చినట్టుగా సో ఫీల్ వచ్చేలాగా సార్ అయితే సెట్ చేసుకున్నారు. సో మీరు కూడా ఇది ఎందుకు నేను మీకు చూపించాను అని అంటే, పెద్ద హోమ్ థియేటర్ అంటే ఓన్లీ పెద్ద పెద్ద రూమ్స్ ఉంటేనే అవుద్ది అనుకుంటే మాత్రం అది కాదు. సో మీలో ప్యాషన్ ఉండాలి కానీ బెడ్రూమ్లో కాదు, ఎక్కడైనా సరే మీరు హోమ్ థియేటర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను రాజమండ్రిలో కూడా చూశాను, సో రాజమండ్రిలో దిలీప్ గారి హౌస్ కూడా సేమ్ ఇలాగే బెడ్రూమ్లోనే సార్ కూడా అక్కడ కూడా సేమ్ దిలీప్ గారు కూడా ఇలానే సెట్ చేసుకున్నారు. ఓకే, సో అక్కడ చూసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడే చూడడం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా సబ్స్క్రైబర్స్కి చాలా ఇన్స్పైరేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.